యువకుల్లో గుండెపోటు మరణాలు కుటుంబాలకు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా యువ కెమెరామ్యాన్ ప్రవీణ్ అనుమోలు కన్నుమూశారు. హార్ట్ అటాక్ కారణంగా ఆదివారం మార్చి 5న ఆయన మరణించారు. దీంతో తెలుగు ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలు చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామ్యాన్గా పనిచేసిన ప్రవీణ్ సుకుమార్ డైరెక్షన్ టీంలో పనిచేసి జక్క హరిప్రసాద్ దర్శకత్వం వహించిన దర్శకుడు సినిమాతో సినిమాటోగ్రఫర్గా మారారు. ఇప్పుడు ఆయన మరికొన్ని సినిమాలకు పనిచేస్తున్నారు. కెమెరామ్యాన్గా బిజీ అవుతున్న తరుణంలో ఆయన కన్నుమూయటం విచారకరం. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. గుండెపోటు మరణాలు తెలుగు రాష్ట్రాల్లో భయాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ తమ్ముడు శైలేందర్ సింగ్ ఉన్నట్లుండి గుండెపోటుతో మృతి చెందాడు. గోదావరి కనికి చెందిన శైలేందర్ సింగ్ రోజులానే మార్చి 3న తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా కార్డియాక్ అరెస్టుతో కుప్పకూలిపోయారు. అంతకు 2 రోజుల క్రితం మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్తున్న విశాల్ సడన్గా కింద పడిపోయాడు. దీంతో తోటివారు ఆయనను హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే మరణించాడు. లాస్ట్ వీక్ బోయినపల్లిలో ఓ కానిస్టేబుల్ జిమ్లో వ్యాయామం చేస్తుండగా సడన్గా కుప్పకూలిపోయాడు. తోటివారు వచ్చేలోపు ఆయన గుండె ఆగిపోయింది.